హాయ్ అండి, నమస్తే. కొమ్మనాపల్లి గణపతిరావు గారు రచించిన రాకోయి అనుకోని అతిథి అనే నవల మొదటి భాగం విందాం. మిత్రమా, నేను ఈ లోకాన అడుగిటిన తొలిక్షణం నాకు గుర్తులేదు, కానీ వయసు కలల భావ్య భాషల్ని నేర్పిన లిప్తలు జ్ఞప్తికున్నాయి. ఆరు బయట పడుకుని ఆకాశంలో వెన్నెల్లో తడిసిపోతూ పెదవులపై పడిన మంచు బిందువులు మరేవో స్మృతుల ద్వారాలను తెరుస్తూనే ముద్దరాలినై బిడియంగా పులకించిన ఘడియలు గుర్తుకొస్తున్నాయి. అదిగో, సరిగ్గా ఆ సమయంలోనే కదూ నువ్వు నా ఎదలో ఇలా అడుగుపెట్టింది. నా స్వప్నాల తపస్సులోకి తమస్సులా వచ్చి నీకు అనుమతిచ్చింది ఎవరా అని నేను అబ్బురపడుతూ ఉండగానే బహుమతి లాంటి ఉషస్సు నవ్వులతో నన్ను మయమర్పించావు. నా చిన్న జీవితపు రంగస్థలాన నేను రాయని నాటకంలో ముఖ్య పాత్రధారిలా అల్పకాలంలోనే చెరగని ముద్ర వేసి నా హృదయ దిగంచలంలో అనేక తారల్ని ఉదయంపచేసిన నువ్వు ఆ తరువాత ఎందుకమ్మా అదృశ్యమయ్యావు? విసుగెత్తే ఏకాంతంలోనే విముక్తిలా ప్రత్యక్షమైన నువ్వు అంతలోనే దూరమయ్యావు అంటే నువ్వు ఒట్టి అతిథివేనా? విచ్చిన నా కనురెప్పలపై వెచ్చబడతానన్నావే, వాలిన నా కళ్ళపై చల్లబడతానన్నావే, చేసిన బాసలన్నీ నీటిరాతలేనా? నా మనోగగనపు వెన్నెల శితపత్రం మీద నా కనురెప్పల మాటున సిగ్గుతో నిలబడ్డ కన్నెపిల్లల్లా అశ్రువులు రాలిపడుతుంటే, ఆరని కాష్టంలా నా తనువే మండిపోతుంటే చివరి చూపుగానైనా నిన్ను దర్శించే భాగ్యం నాకు లేదా? పోనీ నేస్తం, అగాధ సాగర్ గర్భంలోకి జారిన నేను ఇక నిన్ను విసిగించను. నాకు మరణమే తప్పనిసరైతే దాన్ని అమరంగా మలుచుకుంటాను. నీ కనుల ముందు నేను లేకపోయినా ఓ కథగా అయినా నీకు వినిపించి బతికిపోతాను. అర్ధరాత్రి దాటి 2 గంటలు కావస్తోంది. నగరానికి ఓ మూలనున్న జైలు బ్రతికున్న సవాలుండే శ్మశానాన్ని గుర్తు చేస్తోంది. అప్పుడప్పుడు పరామర్శగా వీచే గాలి నిశీది విషాద జంత్ర సంగీతాన్ని ఆలపిస్తూ జైలు ఆవరణలోని రావి చెట్టు ఆకుల్ని కదపాలి అని విఫల ప్రయత్నం చేస్తుంది. స్త్రీ ఖైదీలకు ప్రత్యేకంగా ఆ జైల్లో ఉండుండి వినిపించే గాడిల బూట్ల చప్పుడు మినహా మరి ఏ అలికిడీ లేదు. చుట్టూ ఉన్న ప్రపంచమంతా ప్రశాంతంగా నిద్రలోకి జారిన ఆ క్షణంలో 12వ నెంబర్ సెల్లో మాత్రం ఓ ఖైదీ మెలకువగా ఓ మూల కూర్చునుంది. కారిడార్లోని ఓ విద్యుత్ దీప కిరణం ఏటవాలుగా ఇనపచూవల్ని దాటి ఏకాంత మొహంపై పడి పరావర్తనం చెందుతుంటే ఆమె ఇంకా నేలచూపులు చూస్తూనే ఉంది. 25 ఏళ్ళు నిండని వయసు, కళ్ళ కింద నిద్రలేమితో పేరుకున్న నల్లని చారలు, అయినా ఆమె మగిలి పట్టిన ఖజ్రహో శిల్పంలా ఉంది. అదే సెల్లో మరో ఖైదీ అనసూయ ఏ పీడకల నుంచే ఉలికిపడి స్తబ్దంగా కూర్చుని ఉన్న ఏకాంతను చూసింది. నిద్రపోలేదు? తానడిగింది పిచ్చి ప్రశ్న అని అనసూయకు తెలుసు. జైల్లో అడుగుపెట్టిన ఏకాంత 3 ఏళ్ల కాలంలోనూ నిద్రపోయింది చాలా తక్కువ. అలాని ఏకాంత ఏ స్మృతుల్లో తలుచుకుని కంటతడి పెట్టదు, భావరహితంగా ఎటో చూస్తూ ఉంటుంది. అనసూయకు తెలిసి ఏకాంత కంటతడి పెట్టుకున్నది ఒకే ఒక్కసారి, అది ఆమె తల్లి చనిపోయింది అని తెలిసిన రోజు. అది 10 నిమిషాల పాటే. ఆ తరువాత మామూలు మనిషే పోయింది. ఆ సంఘటన తర్వాతనే అనసూయకు ఏకాంతకి చాలా దగ్గరైపోయింది. కొత్త కవిత ఆలోచిస్తున్నావా? జోవియల్గా అడిగింది అనసూయ. చలం నుండి విశ్వనాథం దాకా చదివిన ఏకాంతకి తిలక కవితలంటే ఎంత ఇష్టమో తెలుసు. అందుకే మనసు అలజడిని అందమైన కవితలతో సమాధి చేసి చివర మృదువుగా నవ్వి వాతావరణాన్ని తేలికపరిచేస్తుంది. మాట్లాడి ఏకాంత. అప్పుడు తల తిప్పి చూసింది ఏకాంత. మహం అణువంత పాలిపోతేనే మగజాతిని పాదాక్రాంతం చేసుకోగల సాధికారంతో ఆమె చెంపలు మెరుస్తున్నాయి. కనురెప్పలు అలసటగా కాస్త ఒరిగితేనే అర్ధనిమీలితాలైన ఆమె నేత్రాలు తలుచుకుంటే ఎలాంటి అనర్థాన్నైనా సృష్టించేట్లు కనిపిస్తున్నాయి. మాతాహరి మొదలుకొని క్లియోపాత్ర దాకా మాట్లాడగలిగే ఏకాంత ఎంత చదువుకున్నది అనసూయకు తెలియదు. కానీ ఏదో ఓ రోజు పగిలే అగ్నిపర్వతం అనిపించింది చాలాసార్లు. మాట్లాడమంటే ఆ చూపులేమిటి? చిరుకోపంగా అడిగింది అనసూయ. మృదువుగా అంది ఏకాంత. 2 రోజుల్లో నేను రిలీజ్ కాబోతున్నాను కదూ. అనసూయ గుండె కలుక్కుమంది. ఈ 3 ఏళ్లలో తనకి మానసికంగా చాలా దగ్గరైన వ్యక్తి ఖైదీలందరిలోనూ ఏకాంత ఒక్కతే. ఏకాంత గడువు పూర్తి అవుతుంది అని ముందే తెలిసినా ఇప్పుడు ఆ నిజం గుర్తుకొచ్చి బాధగా తల వంచుకుంది. బాధపడుతున్నావా? అడిగింది ఆప్యాయంగా ఏకాంత. ఇంచుమించి ఒకే ఈడు ఇద్దరిది. అందుకే అశ్రుసిక్తంగా చూస్తున్న అనసూయ తలనిమిరింది. పిచ్చాను, జైలు స్నేహాలు రైలు ప్రయాణికుల పరిచయాల్లాంటివే, కలుసుకుంటాం, గమ్యం రాగానే గడువు తీరగానే విడిపోతూ ఉంటాం. అయినా క్షణమాగింది. ఇంత సున్నితమైన మనసున్న దానివి భర్తను ఎలా హత్య చేయగలిగావు?
అనసూయ చెప్పలేదు. ఏకాంతికి తెలియని విషయం కాదది. కోటి కలలతో కాపురానికి వచ్చిన ఆడపిల్ల భర్త వ్యాపారం కోసం మరో మగాడితో పడుకోమంటే ఎలా అంగీకరించగలదు? అందుకే ఆ నరకంలో ఎమ్మడలేక అనసూయ భర్తను హతమార్చింది. జరిగిందానికి బాధపడుతున్నావా అను? లేదని ఏకాంతకి తెలుసు. అయినా అడిగింది, రేపు బయట ప్రపంచంలో అడుగుపెట్టాక తను నిబ్బరంగా బ్రతకడానికి ఈ జవాబులే దివ్యౌషధాలు. చెప్పు అనసూయ. లేదు. ఎందుకని? 100 ఏళ్ళు ఓ రాక్షసుడి పంజరంలో బ్రతకటం కన్నా బ్రతికినంతకాలము ఈ జైలు జీవితమే నయం అనిపిస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ నీకు స్వేచ్ఛ లేదు. ఈ మాత్రం స్వేచ్ఛ కూడా లేని దాంపత్య జీవితం నాది. బడలికగా కళ్ళు మూసుకుంది ఏకాంత. కట్టిన తాళిబొట్టుని బానిసకు విధించే శృంఖలాలుగా తలపోస్తూ నిత్యం నకసిక పర్యంతాన్ని తక్షకుడిగా కాటువేసే భర్తని కడతీర్చటమే న్యాయమని చెప్పగలిగే అరుదైన ఈ అనసూయ మధ్యతరగతి సాంప్రదాయాల బందీలైన ఎందరో ఆడపిల్లల్ని మించిన విశిష్ట వ్యక్తిత్వం కలది కదూ. ఆమె చెబుతున్నది అమాయకంగా అయినా అంతటి స్ఫూర్తి ఆమె మాటల్లో. ఏమిటి ఆలోచిస్తున్నావు? అడిగింది అనసూయ తేరుకుని. ఇది ఆలోచన కాదు, ధ్యానం. అనసూయ విస్మయంగా చూసింది. పెదవి విప్పితే గానం, స్వప్నంలోలా అంది ఏకాంత. యదను తాకితే ధ్యానం. నేను ఓ ఖాండవవనాన్ని నేనేస్తాం. మండపం అంటే నాకు మరింత ఇష్టం. అర్థం కానట్టు అడిగింది అనసూయ. బహుశా రేపు ఎలా బ్రతకాలో ఆలోచిస్తున్నట్లున్నావు? కరెక్ట్గా ఊహించావు. వద్దు అంది బాధగా అనసూయ. నీలాంటి మంచి స్నేహితురాల్ని నేను దూరం చేసుకోవడం నాకు భరించలేని విషయమైనా, మరోమారు నువ్వు ఈ జైలు గోడల మధ్యకి రావడం నేను ఇష్టపడటం లేదు ఏకాంత. నిర్వేదంగా తనని గోడ కానించింది ఏకాంత. నేను ఓ మోసగించబడిన అమ్మాయిని అనసూయ. నాకు తెలిసిన జీవితంలో కష్టాలు కన్నీళ్లు ఉన్నా అవి నాకే పరిమితమై ఉండేవి. ఆస్తులు లేకపోయినా ఆత్మీయతలే నాకు పరిచయమైన విషయాలు. రేగి చెట్ల మధ్య నిలబడి దూరంగా కనిపించే ఉదయ సూర్యుణ్ణి, ఏటి ఒడ్డుకు చేరుకుని నిశ్చలంగా పారే నదిని చూస్తూ కాలం వెళ్లబుచ్చిన బాల్యం నాది. అలాంటి నేను చాలా దారుణంగా ఓడిపోయాను. ఏకాంతనే నా పేరుకు తగ్గట్టు అందరూ ఆడుకుని ఓడించి నన్ను ఏకాంతని చేశారు. అలాంటి నేను ఎంత కోల్పోయినా కానీ ఈ జైలు జీవితం నన్ను ఈ దశకు నెట్టిన వ్యక్తులు మానసికమైన రాపిడితో నన్ను చాలా బలవంతురాలని చేశారు. అనసూయ, మరి నేను ఆడుకోవాలిగా? నువ్వెంత తెలివైన దానివైనా ఆడదానివి. సామ్రాజ్యాన్ని రక్తపాతంతో వినాశనం చేసిన క్లియోపాత్ర కూడా ఆడదే. దాన్ని ఆమె అందాన్ని పెట్టుబడిగా వాడింది. నేను అందమైన దాన్నేగా? అనసూయ మనసు చివుక్కుమంది. నువ్వంత దిగజారాల్సిన అవసరం లేదు. 1/2 నిమిషం మౌనం తర్వాత అంది ఏకాంత నమ్మకంగా. అందాన్ని కోరుకున్న మనిషికి అందించాలి అనుకుని విఫలమైన నేను నమ్మకంతో అంతా సాధించటం తప్పు కాదుగా. అదో జీవితం కాదు. ఏకాంత మొహం వివర్ణమైపోయింది. ఏది జీవితం? చుట్టూ ఉన్న గంజాయి వనంలో తనకంటూ అస్తిత్వాన్ని సృష్టించుకోవాలి అనుకున్న తులసి మొక్క గంజాయి దుర్గంధంలో ఇమడలేక తనను తానే నులుముకుని తులసి తీర్థాన్ని తన గొంతులోనే వంపుకుని కడతేరిపోవడం ఆ జీవితం. చుట్టూ ఉన్న పురుష వ్యవస్థలు అణువంత స్థానం సంపాదించుకునే ప్రయత్నంలో తన ఉనికిని కోల్పోయి న్యాయబద్ధంగా అన్యాయమై జైలు పాలవడము, చేయని తప్పుకు శిక్షపడి తల వంచుకుని బ్రతకడం జీవితము. అనసూయ, నీ పరిష్కారం జైలు జీవితంతో ఆగిపోతే నా పోరాటం జైలు నుంచి విడుదలయ్యాకే మొదలవుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడూ నాశనమయ్యాను కాబట్టి. శీలం, పాతివ్రత్యం అనే పదాలున్న పుటలు నా నిఘంటువు నుంచి ఏ రోజో చిరిగిపోయాయి కాబట్టి. ఏం చేయాలి అని తీర్మానించుకుని ఏకాంత అలా మాట్లాడుతుందో అనసూయకు తెలియదు. కానీ చేయని నేరానికి జైల్లో అడుగుపెట్టిన ఏకాంత ఏదో ఓ అనూహ్యమైన సంఘటనకి కారణం కాబోతుంది అని మాత్రం అర్థం చేసుకుంది. కానీ నీది ఒంటరి పోరాటం, గుణుగుతున్నట్లుగా అంది అనసూయ. కావచ్చు, నాకంటూ బలగంలా మంది మార్బలం లేకపోవచ్చు. కానీ పతనమైన నా జీవితం అందించిన నిబ్బరం ఉంది. ఏ స్థాయి మగాడినైనా ఆకట్టుకోగల అందముంది. ఆగిపోని నా ఊపిరుంది. అంతకుమించి నాకైన గాయాన్ని గేయాలుగా మార్చే సరికొత్త కావ్యసృష్టికి కారణమైన మేధస్సుంది. ఇవి చాలు నా పోరాటంలో సైన్యంలో నాకు సహకరించడానికి. ప్రశాంతంగా చూస్తుంది ఏకాంత. అది ప్రశాంతత కూడా కాదు, పగలబోయే అగ్నిపర్వతం లావాని గొంతుదాకా రప్పించుకునే ప్రయత్నం లాంటిది. అనసూయ, భావరహితంగా అంది ఏకాంత. నా మాటలు నీకు తిరుగుబాటు ధోరణిలో అనిపించవచ్చు, కానీ ఇవి జీవిత సత్యాలు. ఓ పువ్వు వికసిస్తుంది, దాని ఉనికి గంటలు రోజులే. ఆ పువ్వు దేవుడి సన్నిధికి వెళ్లేలోగా ఒక్కోమారు ఓ మేకపిల్ల తింటుంది.
ఆ మేకపిల్ల ఉనికి మనిషికి ఆహారం అయ్యేదాకానే. ఆ పువ్వు గురించి, మేకపిల్ల గురించి తెలిసింది మనిషి అనే ప్రాణికి మాత్రమే. ఎందుకంటే ఆలోచించే విశిష్టమైన లక్షణం మనిషికి ఉంది కాబట్టి. చిత్రం ఏమిటంటే తనకి చావు తప్పదన్న విషయం మనిషి మర్చిపోతూ ఉంటాడు. విపరీత నేత్రాలతో చూస్తూ ఉండిపోయింది అనసూయ. మనిషి చావుకి తన ప్రమేయం అవసరం లేదను, ఎప్పుడో ఒకప్పుడు దానంతటా అదే తీసుకుపోతుంది. అయితే చేవ అన్నది చావుకి కాక బతకడానికి కావాలి. ఆ చేవ ఉంటే చాలు, బ్రతుకుతాను అనుకునే మనిషిని స్వైతం జీవోత్సవంగా మార్చొచ్చు. నిశ్చలంగా తల తిప్పి చూసిన ఏకాంత చంపలపై ప్రతిఫలిస్తున్న జీవకళను చూస్తుంటే అనసూయకు ఆందోళనగా ఉంది. అందులో చాలా సున్నితంగా ఉండే ఏకాంతని జైలు జీవితం ఎంత రాటు తేల్చింది అర్థమవుతూనే ఉంది. నిన్ను చాలా రోజులుగా ఓ విషయం అడగాలనుకుంటున్నాను. చెప్పు. ఏది స్పష్టంగా చెప్పని ఏకాంత ఇది మాత్రం అంత తేలిగ్గా చెబుతుంది అన్న నమ్మకం లేదు. నువ్వెంతవరకు చదువుకున్నావు? జీవితం జీవించడానికి తప్ప అంతం చేసుకోవడానికి కాదు అని తెలుసుకునేటంత. జైలు నుంచి విడుదలయ్యాక నువ్వు ప్రేమించిన వ్యక్తిని కలుసుకోబోతున్నావా? లేదు. ఎందుకని? ఎందుకు కలుసుకోవాలి? ఆమె నేత్రాలు అరుణిమలయ్యాయి. అతడు నన్ను ప్రేమించిందే నిజమైతే కనీసం ఒక్కసారైనా నన్ను కలుసుకోవడానికి వచ్చేవాడుగా. నో రిగ్రెట్స్. నిన్ను అపార్థం చేసుకుని ఉండొచ్చుగా. అలాంటి వాడు నన్ను ఇక అర్థం చేసుకుంటాడన్న నమ్మకం లేదు. నవ్వింది ఫిలాసఫికల్గా. ఎలా నవ్వగలుగుతున్నా? లవ్ వెన్ యూ మీట్ మిస్ ఫార్చ్యూన్. దెర్ ఈజ్ నథింగ్ లైక్ దిస్ ఈజ్ ఓవర్కమ్ ఇట్ అండ్ పాస్ ఆన్ టు విక్టరీ. ఏ జ్ఞాపకాల దంతరులు ఆమె ముందు కదలాడుతున్నాయో ప్రశాంతంగా అంది. ఇంకెంతకాలం? మరో వారం రోజులు. దేనికి? నేను కోరుకున్న యజ్ఞం ప్రారంభించటానికి. కసిగా నవ్వింది ఆమె దృఢనిశ్చయంతో. ఆ క్షణాలు ఆమెకు సవ్యసాచి గుర్తొచ్చాడు. ఇప్పుడు అతను సామాన్యమైన స్థాయిలో లేడు. నగర పోలీస్ కమిషనర్గా ఈ మధ్యనే ఛార్జ్ తీసుకున్నాడు. ఏ స్థాయిలో ఉంటేనే? ఒకనాడు ఆమె శీలాన్ని కోల్పోయింది. ప్రేమించిన వ్యక్తికి దూరమై చేయని నేరానికి హంతకురాల్లా జైల్లో అడుగుపెట్టిందా సవ్యసాచి మూలంగానే. అందుకే ఆమెకు సవ్యసాచి మొదటి శత్రువు. ఇక్కడ ఆమె అతని గురించి ఆలోచిస్తున్న రాత్రికి మరుసటి రోజే నగరంలో మరో సంఘటన జరిగింది. ఆటవిక న్యాయంలోని మరొక అధ్యాయంలా. ఉదయం 10:30 కావస్తుండగా హఠాత్తుగా 10 మంది గూండాలు ఓ కాలేజీ క్యాంపస్లో అడుగుపెట్టారు. చేతిలో హాకీ స్టిక్స్తో, సైకిల్ చైన్స్తో వేగంగా నడిచి ఓ క్లాస్ రూమ్లో అడుగుపెట్టారు. క్లాస్లో ఇంగ్లీష్ లెసన్ చెప్తున్నాడు లెక్చరర్. ముందు అవాకయ్యాడు. రాజేష్ ఎక్కడా? ఓ గూండా క్లాస్ రూమ్లోకి పరికించి చూస్తూ ఉంటే వాట్ హ్యాపెండ్ అంటూ ముందుకు రాపోయిన లెక్చరర్ తలపై హాకీ స్టిక్ బలంగా పడింది. మరుక్షణం బ్లాక్ బోర్డుపై చివ్వున రక్తం తుళ్ళింది. అనుకోని ఆ సంఘటనకి క్లాస్ రూమ్లోని విద్యార్థులు కాకావికలై బయటకు పరుగులు తీశారు. అయినా రాజేష్ తప్పించుకోలేదు. తనేం తప్పు చేసింది తెలియని అమాయకత్వం భయంగా ఉంది. అయినా ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నాడు. నేనే అన్నాడు కంపించిపోతూ. అమ్మ అంతం అతని షర్టు కాలర్ పట్టుకున్న ఇద్దరు గూండాలు రూమ్ లోపల నుండి బరబరా ఏడ్చుకుపోతుంటే ఎందుకు, నేనేం చేశానని రొప్పుతో అడిగాడు రాజేష్. పెనుగులాడింది ఆత్మరక్షణ కోసం కాదు, కానీ గూండాలకది అవకాశం అయ్యింది. మరుక్షణం ఓ గూండా కొట్టిన దెబ్బకి అతని పెదవి చిట్లిపోయింది. క్లాస్లో ర్యాంక్ స్టూడెంట్గా బుద్ధివంతుడైన విద్యార్థిగా పేరున్న రాకేష్కి ఇదో కొత్త అనుభవం. స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం వింత కాదని తెలిసినా తనెందుకు బలిపశువుగా మారింది అర్థం కాని స్థితిలో చేతులు జోడించాడు. నేనేం తప్పు చేశాను? కారిడార్లోని జూనియర్ కాలేజ్ విద్యార్థులు బిక్కముఖం వేసుకుని చూస్తూ ఉండగా, ఇది ఊరు కాదు వల్లకాడన్న సత్యానికి సాక్ష్యంలా రాజేష్ జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోతుంటే కొందరు విద్యార్థులు గుర్తించారు. ఆ గూండాలు ఏ మంత్రి గారికి అనుచరులు 18 వయసు దాటని ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావడంతో విస్తుపోయి చూస్తున్నారు తప్ప ఆపే సాహసం చేయలేకపోయారు. జీపులో రాజేష్తో పాటు వెళ్లిన గూండాలని చూస్తూ పోలీసులకి ఫోన్ చేయబోయిన ప్రిన్సిపల్ గారు ఆగిపోయారు ఎవరో నిలదీసినట్టుగా. తను ఫోన్ చేసిన మరుక్షణం రాష్ట్ర హోం శాఖ మంత్రి సూర్యనారాయణ్ని ప్రతిఘటించినవాడు అవుతాడు. చుట్టూ కలయ చూశాడాయన. సూర్యనారాయణ గారి కూతురు శ్వేత కనిపించలేదు. ఒక హోమ్ మినిస్టర్ కూతురుగా ఆమె కాలేజీలో ఎలాంటి స్వాతిశయాన్ని ప్రదర్శించేది అన్న విషయం ఒకటే కాదు. రాజేష్ స్నేహం కోసమో మరి దేనికోసమో అతడిని ఆమె చాలా వెంబడించి వేధించేదని తెలుసు. అయితే సహజంగా బిడియస్తుడు పిరికివాడు అయిన రాజేష్ ఆమెకు దూరంగా ఉండేవాడు. నిన్న క్లాస్ రూమ్లో తనకు ఆమె రాసిన ప్రేమలేఖ విషయంలో అమాయకంగా అందరి ముందు మందలించాడు కూడా. అప్పుడే ఇలాంటి ప్రమాదాన్ని గేస్ చేశాడు ప్రిన్సిపల్. కానీ ఇంత త్వరగా ఈ రూపంలో కాదు.
రాజేష్ని గోండాలు లాక్కుపోయిన 5 నిమిషాలకి కొందరు స్టూడెంట్స్ రాజేష్ ఇంటికి వెళ్ళి జరిగింది తెలియజేశారు. నిన్నగాక మొన్న స్కూల్ హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయిన రాజారాం గారు ముందు కంపించిపోయారు జరిగింది వినగానే. జవసత్వాలు ఉడిగిన వయసు, ఏం చేయాలో వెంటనే పాలుపోలేదు. అయినా 3 సార్లు ఉత్తమ ఉపాధ్యాయుడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బహుమతుల్ని అందుకున్న చరిత్ర, ఆ మాత్రం సహకరించదా అనుకుంటూ రోడ్డు మీదకి రొప్పుతూ నడిచారు. చట్టం మీద మనుషుల మీద ఉన్న నమ్మకం సడలని మాస్టారు నగర పోలీస్ కమిషనర్కి ఫోన్ చేశారు. ఒకటే ధైర్యం, నగర ఉపాధ్యాయుల సంఘం అప్పుడెప్పుడో కమిషనర్ సవ్యసాచి ముఖ్యాతిథిగా రాజారాం గారికి సన్మానం చేసి ఉండడంతో ఆ చిన్ని పరిచయంతో సహాయం కోరాలి అనుకున్నారు. ఫోన్ అందుకున్న సవ్యసాచి నిజంగానే రియాక్ట్ అయినట్టు కనిపించాడు. అయినా మనశ్శాంతిగా ఉండలేకపోయారు ఆయన. కొడుకు ఏ స్థితిలో ఉన్నది వెంటనే తెలుసుకోవాలి అన్న ఆలోచన ఆయన ఎంత ఆందోళనపరిచింది అంటే, ఆటోలో హోమ్ మినిస్టర్ గారి బంగ్లాకు బయలుదేరారు. 15 నిమిషాల ప్రయాణాన్ని ఆయన చాలా అలసటికి గురి చేస్తుంటే గూర్ఖాని నెట్టుకుంటూ లోపలికి చచ్చుకుపోయారు ఆయన. అక్కడి దృశ్యం ఆయన ఊహకు అందనిది. అప్పటికే స్తంభానికి కట్టబడి ఉన్న రాజేష్ శరీరం రక్తసిక్తమై ఉంది. అయినా హంటర్స్ అతడి శరీరాన్ని తాకుతున్నాయి. సమీపంలోని ఉయ్యాల్లో కూర్చుని స్వైర విహారాన్ని పర్యవేక్షిస్తున్న హోమ్ మినిస్టర్ సూర్యనారాయణ పిచ్చుక మీద సంధిస్తున్న బ్రహ్మాస్త్రంలా అనిపించాడు. తండ్రిని చూడగానే అంతసేపు అమ్మ అంటూ మూలుగుతున్న రాజేష్ నీళ్లు నిండిన కళ్ళతో నాన్న అన్నాడు దీనంగా. బతికుండగానే తోలు వలుస్తుంటే మేక చేసే ఆతనాదం లాంటి రాజేష్ పిలుపు ఏ గుండెగోడలకు తగిలి ప్రతిధ్వనించిందో మాస్టారు అమ్మాంతం సూర్యనారాయణ పాదాలపై వాలిపోయారు. అయ్యా నా బిడ్డ, జవాబుగా సూర్యనారాయణ కాలు కదిలి మాస్టర్ గుండెల్ని తాకింది. బక్కచిక్కిన మాస్టర్ శరీరం 2 అడుగులు పైకి లేచి దబ్బు నేల మీద పడింది. నాన్న, రాజేష్ గొంతునాళాలు పగిలిపోయాయి. లేలజారిన ఏ నీతి శతకపు సూక్తులను వెదుకుతున్న వృద్ధుడిలా తండ్రి బలాన్ని కూడగట్టుకుని మళ్లీ సూర్యనారాయణ పాదాల వైపు పాకుతుంటే రాజేష్ ఎంత కలవరపడిపోయాడని. తనకైన గాయాలకు కాదు, 100,000 మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది అలసటగా వడిలిన తండ్రి శరీరం ఇప్పుడు తన కోసం తూట్లు పడుతుంటే తట్టుకోలేక, వద్దు నాన్న వెళ్ళిపో అన్నాడు నీరసంగా నిస్త్రాణగా. అయినా మాస్టర్ ఆగలేదు. మరోసారి సూర్యనారాయణ పాదాలని తాకారు. కంపిస్తున్న చేతులతో, నా బిడ్డ తప్పు చేస్తే నన్ను చంపండయ్యా, పసికందు. ఈసారి ఉయ్యాలలో నుంచి ఆవేశంగా పైకి లేచిన సూర్యనారాయణ మాస్టర్ మెడపట్టుకుని గాల్లోకి లేపాడు. ఊపిరి అందని పావురాయిలా ఆయన గిలగిలా కొట్టుకుంటుంటే చిన్మయానందంగా కొంతసేపు చూసిన సూర్యనారాయణ సాడిస్టిక్గా మళ్లీ విసిరేశాడు. నీ కొడుకు నా కూతుర్ని కామెంట్ చేస్తాడా? చిట్లని నుదురు కన్నా ఈ అభియోగమే ఎక్కువ బాధ కలిగించిందేమో. నిస్సత్తువుగా చేతులు జోడించారాయన. లేదు మినిస్టర్ గారు, నా కొడుకు అంత ధైర్యవంతుడు కాదు. అయినా వినిపించుకునే స్థితిలో లేడు సూర్యనారాయణ. వినిపించుకుంటే తను చేస్తున్నది తప్పని అతనికి తెలిసిపోతుంది. అది సూర్యనారాయణకి ఇష్టం లేదు. తన కూతురు శ్వేత ఎంత మొండిపిల్లో అతనికి తెలుసు. అదొక్కటే కాదు, శ్వేత రాజేష్ వెంట పడటమో తెలుసుకున్నాడు. అందుకే కొంతకాలం ఆ విషయంలో మదనపడ్డ సూర్యనారాయణ నిన్న రాత్రి కూతురు క్లాసులో జరిగిన పరాభవం గురించి చెప్పేసరికి వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఓ జటిల సమస్యను పరిష్కరించే అవకాశం కూతురే కలగచేయటంతో ఇదిగో ఈ నరమేధానికి పూనుకున్నాడు. శ్వేత మీద ఇక ఎప్పటికీ ఆసక్తి కలగని స్థాయికి రాజేష్ని లాక్కుపోవాలి. చంపడం కాదు, సాధ్యమైనంత ఎక్కువగా కంగారు పెట్టాలంతే. ముసలిగాడిద, సూర్యనారాయణ పాదం ఎత్తి మాస్టర్ డొక్కను తాకింది. పగిలిన నిఘంటువులా నేలకి వాలిపోయారు ఆయన. ఆయన ప్రాణాలు పోలేదు, కడగంటిపోతున్నాయి. వయసుడిగిన ఒక వృద్ధుడని తెలిసి కూడా ఇంత దారుణంగా హింసించగల వ్యక్తులు ఉండగలరని బ్రతుకు చరమాంకాన తెలిసినందుకేమో పగిలిన నిఘంటువై నిన్న తెలిసిన జీవిత సత్యాలకి కొత్త అర్థాలను వెతుక్కుంటున్నారు. వెంటనే ఊరు ఖాళీ చేసి వెళ్ళిపో, లేదంటే నీ కొడుకు నీకు దక్కడు. మరేదో చెబుతున్నా వినిపించటం లేదు. అలసటగా ఒబ్బికిన కన్నీళ్లు ఆ వృద్ధ గురుబ్రహ్మ కళ్ళని మసకగా మారుస్తుంటే రాజ్యబహిష్కరణకి తను సిద్ధమే అన్నట్లు తలపంకించారు ఆయన. ఆ తరువాత కొడుకుతో పాటు బయటకు నడుస్తూ చివరిగా చేతులు జోడించారు. అది నమస్కారం కాదు, దశాబ్దాల కృషితో తికరణ శుద్ధిగా సాధించిన ఋష్యత్వం, కొడుకును దక్కించుకున్నందుకు వ్యక్తం చేస్తున్న కృతజ్ఞత. నడుస్తున్న శవంలా తండ్రిని కావలించుకుంటూ అన్నాడు రాజేష్. నేను ఏ తప్పు చేయలేదు నాన్నా. క్షణం ఆగారు ఆయన. పిచ్చికన్నా, చచ్చిపోతున్న క్యాలెండర్లా నిర్జీవంగా చూశారాయన. రుద్రవర్షంలో తడుస్తూ ఈ క్షణానికి ఇంకా రాని పోలీసులే గుర్తుకొచ్చారు. సవ్యసాచి లాంటి ఉన్నత స్థాయిలో ఉన్న ఓ అధికారి వ్యక్తిత్వమే కలవరపెట్టిందో నెమ్మదిగా అన్నారు. ఆడపిల్లలా సిగ్గుపడే నువ్వు అంత సాహసం చేస్తావని ఎలా అనుకోను. ఆ తర్వాత మాట్లాడలేకపోయారు.
చాలా మాట్లాడాలి అని ఉంది, కానీ నజ్జుగా మారిన శరీరం సహకరిస్తేగా. అమ్మా సరస్వతి, నీ సేవలో 6 దశాబ్దాల జీవితాన్ని పునీతం చేసుకున్నానని పొంగిపోయానే. నేనున్నది కూపస్థ మండోకోపనిషత్తులు అని ఎందుకు తెలియచెప్పలేదమ్మా? దోషం లేని జీవితవాక్య నిర్మాణంలో ఉన్న ఇద్దరు పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాను అని సంబరపడ్డానే గాని, నేనున్నది అపశృతుల పంకంలు అన్న సత్యాన్ని ఈ చరమాంకం దాకా తెలుసుకునే అవకాశాన్ని ఎందుకివ్వలేదు? కళ్ళ నుంచి నీళ్లు స్రవిస్తుంటే హఠాత్తుగా కూతురు గుర్తుకొచ్చింది. ఇంట్లోనే ఉంటే ఈ సన్నివేశాన్ని ఎలా ఎదుర్కొనేదో, కానీ ఆశ్రిత ఇక్కడ లేదు. ఐఏఎస్ ఇంటర్వ్యూకని ఢిల్లీకి వెళ్ళింది ఆ ముందు రోజే. సరిగ్గా 11:07 యూపీఎస్సీ ఆఫీస్లో అడుగుపెట్టింది ఆశ్రిత. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ సార్స్. చైర్మన్తో పాటు ఛాంబర్లోని 6 మెంబర్స్ని గ్రీట్ చేసిన ఆశ్రిత వారి అనుమతి కోసమన్నట్టుగా చూస్తుంటే, ప్లీజ్ బీ సీటెడ్ అంటూ తనకు అభిముఖంగా ఉన్న కుర్చీ చూపించాడు చైర్మన్. తెలుగుతనం ఉట్టిపడేటట్టు పట్టుచీర కట్టుకుని నుదుట బొట్టుతో ఆశ్రిత మొదటి చూపులోనే అందరినీ ఆకట్టుకుంది. పెదవులపై మరీ మరీ చూడాలనిపించే దరహాసం, చూపులలో చెరగని ఆత్మవిశ్వాసం ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంటే పొందికగా కుర్చీలో కూర్చుంది. తననే తదేకంగా చూస్తున్న ఆశ్రితని ఏకాగ్రంగా పరిశీలిస్తూ ముందుగా చైర్మన్ అడిగాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక మీకున్న అర్హతను బట్టి మరేదైనా ఉద్యోగం కోసం ప్రయత్నించక సివిల్ సర్వీసెస్ని ఎందుకు ఎన్నుకున్నారు? ఆశ్రిత మృదువుగా నవ్వింది. నేను పెరిగిన పరిసరాలు, బాల్యం నుంచి సాంఘికంగా నేను గమనించిన విషయాలు నన్ను ఈ మార్గంలో అడుగుపెట్టడానికి ప్రోత్సహించాయి. ప్రతి ఉద్యోగానికి చివరి లక్ష్యం బ్రతుకు తెరువు అయితే, సివిల్ సర్వీసెస్లో సంపాదించుకోగలిగే ఈ స్థానం బ్రతుకు తెరువు కన్నా మన చుట్టూ ఉన్న సంఘానికి నిజాయితీగా ఏదో చేయగల అవకాశం కలిగించే సంతృప్తిని అందిస్తుంది. జాబ్ సాటిస్ఫాక్షన్కి, ఛాలెంజింగ్ కెరీర్కి ఐఏఎస్ని మించిన అర్హత లేదు అన్నది నా అభిప్రాయం. తన మనసులోని అభిప్రాయాన్ని దృఢంగా సూటిగా చెప్పగలిగిన ఆశ్రితలో నెర్వస్నెస్ కనిపించలేదు. తమ ముందున్న అభ్యర్థికి రేషనల్ థింకింగ్, ఏదో చేయాలన్న తపన మాత్రమే కాక చేసి తీరగలను అన్న నమ్మకము ఉంది. మీరు సోషియాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి సోషల్ డార్వినిజంలో 20వ శతాబ్దపు స్త్రీ పాత్ర గురించి వివరించి చెప్పండి, మరో ప్రశ్న అడిగాడు చైర్మన్. ప్రశ్న జటిలమైంది. అయినా ఆశ్రిత తొణకలేదు. 10 సెకండ్ల పాటు సాలోచనగా చూసి ఆ తర్వాత చెప్పడం ప్రారంభించింది ధారాళమైన ఇంగ్లీష్లో. ఈ సంఘంలో భిన్న వర్గానికి చెందిన వ్యక్తులు తమ మనుగడికి మాత్రమే కాక చిన్న స్థానాన్ని ఆక్రమించుకోవటానికి, ఉన్నవాళ్లుగా చలామణి కావడానికి సాగించే పోరాటం సోషల్ డార్వినిజానికి ప్రాతిపదిక లాంటిది. బ్రిటిష్ న్యాచురలిస్ట్ డార్విన్ సిద్ధాంతాలను అన్వయించి నిర్వచించబడుతున్నది సోషల్ డార్వినిజం. డార్విన్ నమ్మకం ప్రకారం ప్రాణులు కానీ మొక్కలు కానీ పురోభివృద్ధి చెందిన మౌలికంగా న్యాచురల్ సెలక్షన్ని బట్టి, న్యాచురల్ సెలక్షన్ అనే థియరీలో పరిసరాలకు ఇమడగల ఆర్గానిజం మాత్రమే ఆ తర్వాత ప్రాణంతో మిగిలింది, తన సంతతిని పెంచుకోగలిగింది. ఇదే సిద్ధాంతం. ఈనాడు సంఘంలో కొందరు బలవంతులు కావడానికి కానీ, ఆర్థికంగా కొందరు వెనకబడి ఉండడానికి కానీ కారణం అంటుంది సోషల్ డార్వినిజం. చాలామంది సోషల్ సైంటిస్టులు ఈరోజు అంగీకరించిన సత్యం ఇది. మౌలికంగా డార్విన్ సిద్ధాంతం ఆమోదయోగ్యమే కానీ, ఈరోజు డబ్బున్నవాడి కొడుకే అర్హుడిగా చలామణి కావడానికి, సంఘంలో బలమైన వర్గమే ఇంకా బలాన్ని పుంజుకోవడానికి కానీ న్యాచురల్ సెలక్షన్ థియరీ విరుద్ధం అంటున్నారు. ఆశ్రిత క్షణంపాట ఆగింది. ఆమె పాలభాగంపై పేరుకున్న స్వేద బిందువులు పాలపంతులోని నక్షత్రాల మెరుస్తుంటే కర్చీఫ్తో సుతారంగా అద్దుకుని తిరిగి చెప్పడం ప్రారంభించింది, నేను వ్యక్తిగతంగా ఇప్పటి సోషల్ సైంటిస్టుల వాదాన్ని అంగీకరించలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పటికీ సంఘంలో చలామణి కాగలుగుతున్నది అర్హులే అని నమ్ముతున్నాను కాబట్టి. డబ్బుతో పలుకుబడితో కొందరు కొన్ని సాధించి ఉండొచ్చు, మేధస్సుతో సంబంధం లేకుండా కొందరు ఉన్నత స్థానాల్ని సొంతం చేసుకుని ఉండొచ్చు, కానీ అది చాలా స్వల్పం. ఆ స్వల్పాన్ని పరిగణలోనికి తీసుకుని సంఘం అంతా అలాగే ఉంది అనుకోవడం దారుణం. ఆశ్రిత మాటల్లో అసాధారణమైన ఆశావాదం కనిపించింది బోర్డు మెంబర్స్ అందరికీ. ఎరుపు చెక్కీళ్లపై విరిసిన చెంగల్ వల్ల ఆమె మీద సైతం స్నిగ్ధం దరహాస పరిమళాలని చిమ్ముతుంటే ఆసక్తిగా వింటున్నారంతా. ఒకనాడు స్త్రీ ఇంటికి వంటకి పరిమితమైతే, ఈరోజు సాంఘికంగా, విద్యాపరంగా, స్థాయిపరంగా మగాడితో పోటీ పడే దశకు చేరుకుంది. పిల్లలకి పాలిచ్చే స్థాయి నుంచి పాలించే యంత్రాంగంలోనూ అడుగుపెట్టి బేరియర్స్ని బ్రేక్ చేయగలుగుతుంది. సాంప్రదాయక వాదాలు అంగీకరించలేని మార్పే కావచ్చు, కానీ సంఘంలో ఇమడటానికి తను స్ట్రగుల్ కాగలుగుతుంది, ఫిట్నెస్ సర్వైవల్ కోసం పోరాడుతుంది. ఇది ఒక రకంగా సోషల్ డార్వినిజానికి అనుకూలమైన న్యాచురల్ సెలక్షన్ ప్రోగ్రెస్సేగా. మీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి స్త్రీ ఇలాగే ఆలోచిస్తుందా? మరో మెంబర్ అడిగాడు వెంటనే. ఇండియాలో యునిసెఫ్ రిప్రజెంటేటివ్ డాక్టర్ ఏమీ వాట్నేబే సర్వే ప్రకారం
మన దేశంలో 300 మిలియన్ల నిరాక్షరాస్యులుంటే అందులో 50% ఆంధ్రప్రదేశ్లోని అమ్మాయిలే. ఈ సర్వేలో తేలింది ఫిఫ్త్ గ్రేడ్ కూడా పూర్తి చేయని స్త్రీల గురించి మాత్రమే అని మీరు అంగీకరించాలి. కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో 83% ఎన్రోల్మెంట్ జరుగుతుంది. ఇది కేరళ తమిళనాడు రాష్ట్రాల కన్నా తక్కువ కావచ్చు, కానీ చదవాలి అనే ఆలోచన స్త్రీలల్లోనూ చదివించాలి అనే ధ్యాస తల్లిదండ్రుల్లోనూ ఉన్న ఆర్థికమైన దుస్థితి వారిని ముందుకు సాగనివ్వటం లేదు. ఈ డ్రాప్అవుట్స్ను తగ్గించడానికి యూనిసెఫ్ నిర్విరామంగా కృషి చేస్తుంది. వెంటనే కాకపోయినా క్రమంగా ఆ మార్పు సాధించి తీరుతుంది. ఆమె వాదన లాజికల్గా అందరినీ ఆకట్టుకోవడమే కాక సంఘంలో పెరగాల్సిన స్త్రీ పాత్ర విషయంలో ఇన్స్టింక్ట్ని సూచిస్తుంది. అది మాత్రమే కాక ఆమెకున్న సాంఘిక నిబద్ధతని, విషయ పరిజ్ఞానాన్ని వ్యక్తం చేసింది. చాలా తెలివితేటలు, చావా ఉండి ఐరన్ లేడీ అనిపించుకున్న మార్గరెట్ థాచర్ కేవలం స్త్రీ కావడం మూలంగానే తన స్థానాన్ని కోల్పోయింది. చైర్మన్ అన్నాడు బ్రిటన్ పార్లమెంటుకు సంబంధించిన వాస్తవాలను ఎరుకపరుస్తూ. అక్కడ ఆమె స్థానాన్ని కోల్పోయింది స్త్రీ కావడం మూలంగానే అంటే నేను అంగీకరించలేను సార్, మెంబర్స్నంతా కలయి చూస్తూ వినయంగా అంది. ఆమె ఓటమికి కారణం స్త్రీత్వం కాదు, తన పార్టీ పరంగా ప్రజల్ని రంజింపచేయాలని పాలసీ మ్యాటర్స్, ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పు. తన వాదనను మరింత బలంగా సమర్థించుకునే ప్రయత్నంలో అందామే. ఆమె అడ్మినిస్ట్రేటర్గా బలహీనురాలైతే ఐరన్ లేడీగా ఆమెకు గుర్తింపు వచ్చేది కాదు. స్త్రీలు బలహీనులు కారు అని నిరూపించిన ఇందిరాగాంధీ కానీ మార్గరెట్ థాచర్ కానీ వేర్వేరు కోణాల్లో తమ ఉనికిని ఏ క్షణంలో అయినా కోల్పోయినా వారి చరిత్ర చిరిగిపోంది. ఇక్కడ స్త్రీలు అంటూ మెన్షన్ చేశారు కాబట్టి మరో నిజం మీకు గుర్తు చేయాలి. 45 సంవత్సరాల వయసున్న లేడీ క్యాంబెల్ కేవలం 5 ఏళ్ల క్రితం పార్లమెంటులో అడుగుపెట్టి ఈ శతాబ్దంలో కెనడా ప్రధానమంత్రి కాగలిగిన మహిళ అయింది. ఆమె పొజిషన్ తాత్కాలికం కావచ్చు, కానీ విమర్శలకు తలవగ్గని స్థానంలో ఎనదర్ ఐరన్ లేడీ అన్న కెనడియన్ మీడియా నమ్మకాన్ని నిజం చేస్తోంది. గతం వర్తమానాల మధ్య, ఆశా నిరాశల మధ్య నీరసంగా పేరుకున్న నిషేధాన్ని రెండుగా చీల్చి శూన్యం ఎంతటి అనంతం దాకా విస్తరించినా ఆ మధ్యలో మేధతో నేను ఇమడగలను అంటూ నిబ్బరంగా చెప్పగలుగుతున్న ఈ అమ్మాయిలా కాక వేర్వేరు కోణాలని దర్శించే కాంతి కిరణాలను వెదజల్లే ప్రిజంలా అనిపిస్తుంటుంది. ఓకే మిస్ ఆశ్రిత, 3వ మెంబర్ ఆమెను తదేకంగా చూస్తూ అన్నాడు, హఠాత్తుగా మీరు భారత ప్రధాని అయితే ఏ జాగ్రత్తలు తీసుకుంటారు? ఇలా ఎలా సాధ్యం అన్న ఆలోచన గురించి ఆమె పట్టించుకోలేదు. ఆమె కళ్ల ముందు కులాల, మతాల, వర్గాల, ప్రాంతీయత భేదాల పోరాటాలు కదలాడుతుంటే ఆశ్రిత పాదాలు మేధస్సును అణగదొక్కి వ్యక్తిగత స్వార్థాలతో సాగిస్తున్న దమనకాండలు, నిరుద్యోగ సమస్య, కుంటుపడుతున్న ఉత్పాదక శక్తి, పొలిటికల్ లాబీలు, కక్షలు, కార్పణ్యాలు మెదులుతుంటే నెమ్మదిగా అంది, నేను ప్రధానమంత్రిని అయితే ముందుగా ఎకనామిక్ జస్టిస్ గురించి ఆలోచిస్తాను. ఉన్నవాడు అన్న వైవిధ్యమే ఇప్పటి రిజర్వేషన్కి, రాజకీయ కాలుష్యంతో జరిగే పోరాటాలకి కారణమని తెలిసి మనిషి పారా క్యాపిటల్ ఇన్కమ్ నుంచి పోనస్టీ లైన్ బిగువన ఉన్న వ్యక్తులకు ఆర్థికంగా బలాన్ని చేకూరుస్తాను, జాతీయ ఆదాయాన్ని పెంచి నిరుద్యోగ సమస్యను పారద్రోలి ఆకలి మీద ఉన్న వాడిని ఆయుధాలుగా వాడుకునే కుహాన రాజకీయ నాయకుల కదలికల్ని నియంత్రిస్తాను, అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి తిరుగులేని గుర్తింపుని కలిగిస్తాను. ఇవన్నీ సాధించడానికి ముందు నేను ఆశ్రయించేది రాజ్యాంగ ప్రక్షాళన. మెంబర్స్ అంతా విపరీత నేత్రాలతో చూస్తుంటే స్వప్నంలోలా చెప్పుకుపోయింది ఆత్మవిశ్వాసంతో. ఆ ప్రక్షాళన మొదలయ్యేది ఎగువ స్థాయి నుంచి కాదు, దిగువ స్థాయి నుంచి. ప్రజలకి కనీస అవసరాలతో పాటు అక్షరాస్యత నా మొదటి టార్గెట్ అవుతుంది. ఆ విధంగా సాధించాక అవగాహన కలిసిన ఓటర్సే రాజకీయ నాయకుల్ని ఎన్నుకుటేటట్టు, ఓటింగ్ హక్కుని కనీస విద్యార్హత అవసరమయ్యేటట్టు చేస్తాను. అంతేకాదు, వేలిముద్రలు వేస్తే చాలు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడానికి అర్హులే అనే స్థితి నుంచి రాజకీయ అభ్యర్థులు కనీసం డిగ్రీ ఉంటే తప్ప ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేయకుండా శాసనాన్ని తీసుకొస్తాను. ఒకవేళ విద్యార్థులైన ఆ వ్యక్తులు చాలా కరప్టెడ్గా ఆలోచిస్తే ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారో ఆ నియోజకవర్గపు ఓటర్లు ఆ వ్యక్తిని అర్హుణ్ణి చేసే పద్ధతికి రాజ్యాంగంలో ప్రొవిజన్ని కలిగిస్తాను. ఓ క్రమంలో సిండికేట్ సమస్యని క్షుణ్ణంగా విశ్లేషించడమే కాక తనకంటూ ఓ వ్యక్తిత్వం ఉందనే ధోరణిలో తనేం చేయాలి అన్నది సూటిగా వ్యక్తీకరించగలుగుతుంది. రీజనబుల్ రిస్క్ తీసుకోవడానికి తన జడ్జిమెంట్ను ఇతిమిద్దంగా తెలియజేయగలుగుతుంది. నిజానికి ఇప్పుడు అడిగింది ప్రొవోకేటివ్ క్వశ్చన్ అయినా చాలా ప్రశాంతంగా జవాబు చెప్పగలిగింది. చివరిగా అడిగాడు చైర్మన్, ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న లేదు ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించి అస్తవ్యస్తతకి కారణమవుతున్న సమస్యలేమిటి? వీటిని ఓ కొలిక్కి తీసుకురావాలి అంటే మీరు ఇవ్వగలిగే సలహాలేమిటి? సార్, సమస్యల సీరియస్నెస్ని, మ్యాగ్నిట్యూడ్ని గుర్తు చేసుకుంటూ అంది, మన దేశాన్ని ప్రస్తుతం పీడిస్తున్న సమస్యలు కుల మత పోరాటాలు, ప్రాంతీయ విభేదాలు, భాషా సమస్యలు, లంచగొండితనం, నిరుద్యోగ సమస్య,
వీటన్నిటి ఆధారాలతో తమ పదవుల్ని కాపాడుకోవడానికి రాజకీయ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు. ఎస్, పదవిధిలో ఉన్న వ్యక్తులు పరిష్కారం కన్నా స్వలాభేపాక్షతో వీటన్నింటినీ ఉపయోగించుకుంటూ తమని తాము కాపాడుకుంటున్నారో నేను ఖచ్చితంగా చెప్పగలను. రాజ్యాంగం అందించిన వ్యక్తి ప్రాథమిక హక్కుల్ని, ఏ దేవుడినైనా కొలిచే అవకాశాన్ని ఏదైనా మాట్లాడగలిగితే వాక్ స్వాతంత్ర్యాన్ని ఆయుధాలుగా ఉపయోగించుకునే ప్రజల హక్కుల్ని నాయకులు అందంగా వాడుకుంటూ దేశ శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేసేస్తున్నారు. ఇప్పుడు పరిష్కార మార్గాన్ని సూచిస్తూ చెప్పింది అనలిటికల్గా ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వింగ్స్ ద్వారా అలాంటి నాయకుల కదకలను కనిపెట్టాలి. ఆ శక్తులు రూలింగ్ పార్టీలో ఉన్న ప్రతిపక్షాల్లో ఉన్న ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి వారికి సరైన శిక్ష విధించాలి. అలాంటి నాయకులు అండను కోరుకునే పరిస్థితికి ప్రజలకి రాకుండా నిరక్షరాస్యత, నిరుద్యోగం పెరుగుతున్న జనాభా, ఆహార సమస్యల్ని వెంటనే పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జాతీయ ఆదాయం పెరిగేటట్టు చూడాలి. వెల్, మిస్ ఆశ్రిత, నవ్వుతూ అన్నాడు ఓ మెంబర్. మిమ్మల్ని చూస్తుంటే ఓ మధ్యతరగతి అమ్మాయిలా ఉన్నారు. మీలో ఇంత పెద్ద అవగాహన ఏర్పడటానికి కారణం మీకున్న పుస్తక పరిజ్ఞానమా, లేక మీరు పెరిగిన వాతావరణమా? పుస్తక పరిజ్ఞానం కొంతైనా, పెరిగిన వాతావరణం మరికొంత. నన్ను బాల్యం నుంచి ప్రేరేపించి నన్ను ఇప్పటికే ఓ విద్యార్థినిగా నేర్చుకోవడానికి దోహదం చేసింది మా తండ్రి గారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా 3 సార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బహుమతిని అందుకున్న మా నాన్నగారు రాజారాం. అక్కడ హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. ఆశతో, ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో ఎదురైన ఎన్నెన్ని అఘాతాలనైనా దాటుకురాగలిగే బుద్ధిబలాన్ని ప్రదర్శించిన ఆశ్రిత మాటల్లో పదును, ఔచిత్యం అందరినీ అమితంగా సంతృప్తిపరిచినట్టు బోర్డు మెంబర్స్ చూపులు స్పష్టం చేస్తుంటే చైర్మన్ అన్నాడు, ఓకే మిస్ ఆశ్రిత, ఇంటర్వ్యూ పూర్తయింది, చివరిగా మీరేదైనా అడగాలనుంటే అడగచ్చు. ఆమెకది ఉద్రిక్త క్షణం. కిటికీ ఆవల దిగంతాల వైపు చూస్తూ దూరంగా భవంతుల శిఖరాగ్రాలపై పడి రగులుతున్న సూర్యగోళపు కాంతిని ఓ మారు చూసి అంది ఉద్విగ్నంగా, థ్యాంక్ యూ సార్, ఐ టు థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ కైండ్నెస్ అండ్ కన్సిడరేషన్, గుడ్ టు యు ఆల్ సార్స్. ఆశ్రిత సెలవు తీసుకుని బయటకు నడిచింది. అక్కడ బయట ఆశ్రిత కోసం ఎదురు చూస్తున్న మార్గరెట్ ఉత్సాహంగా పలకరించలేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఆశ్రితకి క్లాస్మేట్ అయిన మార్గరెట్ ఢిల్లీ నివాసి కావడంతో తోడుగా వచ్చింది. ఏమైందే, ఇంటర్వ్యూ ఎలా చేసావు అని అడగకుండా చూపులేమిటి, మొత్తానికి దడదల్లాడించేశా చనువుగా అంది ఆశ్రిత. చెప్పు, ఇప్పుడు నీ ఇంట్లో ఎన్ని రోజులు ఉండేది, వారం చాలా? అవసరం లేదు, మార్గరెట్ తల వంచుకుని అంది. నువ్వు వెంటనే బయలుదేరు? ఆశ్రిత విభ్రమంగా చూసింది. ఉదయం దాకా కనీసం వారమైన ఢిల్లీలో ఉండమన్న మార్గరెట్ అర్జెంటుగా వెళ్ళిపోమ్మంటుంది, సంగతి ఏమిటో అర్థం కాక. ఏమిటి, అప్పుడే మొహం మొత్తిందా అంది జోవియల్గా. అది సరే, దృష్టి మరేటో మరల్చుకున్న మార్గరెట్ కావాలనే మరోసారి వచ్చి 4 రోజులు ఉందిగాని, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు అర్జెంటుగా ఇంటికి బయలుదేరు. ఏమైంది, ఆశ్రిత ముఖంలో రంగులు మారాయి. ఇంటి నుంచి ఏదైనా ఫోన్ వచ్చిందా? అవును అంది. కానీ మార్గరెట్ అక్కడ జరిగిన ఘోరం గురించి చెప్పలేదు. ఓ ఆదర్శవంతమైన కుటుంబంలో పుట్టి పెరిగిన ఆశ్రిత జీవితం ఆ తరువాత ఎన్ని మలుపులు తిరిగేది ఆమెకు తెలియదు. కానీ దీనిని చెక్కిల మీద నుండి దీనంగా జారే కన్నీళ్లలా ఆమె తండ్రి, తమ్ముడు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నది చెప్పే సాహసం చేయలేకపోయింది. మీ డాడీకి ఏదో బాగాలేదట, ఇందాకే ఫోన్ చేశారు. ఆశ్రిత అప్రతిభ్రాలై చూసింది. ఎంతెంతో చెప్పి, ఎన్నెన్నో మాట్లాడి ఇంటర్వ్యూకి పంపిన నాన్నకి ఉత్సాహంగా జరిగింది చెప్పి, నీ కూతురు నువ్వు అనుకున్నట్టు ఐఏఎస్లో నెగ్గుకొస్తుంది అని హామీ ఇవ్వాలనుకుంటే ఇదేమిటి? మార్గరెట్ చేతిలో ఆశ్రిత సూట్ కేసు ఉంది. పద ఎయిర్పోర్ట్కి, మరోసారి విసిగిపోయింది ఆశ్రిత. ఎయిర్పోర్ట్ ఏమిటి? ట్రైన్ అంటే చాలా ఎక్కువసేపు ప్రయాణం ఆశ్రిత, అందుకే నీకోసం ఫ్లైట్ టికెట్ తెప్పించాను. మార్గరెట్ ఏదో దాస్తుంది అని తెలుసు, కానీ ఏ స్థాయి దాకా అసలు నిజాన్ని దాస్తుందో అర్థం కాలేదు. మామూలుగా అయితే ఆందోళనతో మార్గరెట్ని నిలదీసేదే, కానీ ఆశ్రిత భావరహితంగా చూసింది చాలాసేపటి దాకా. ధైర్యం అంటే సమస్య మీద తిరుగుబాటు కాదు, తన మీద ఓ సమస్య పటిష్టంగా దండయాత్ర చేయబోతుంది అని తెలిసి నిబ్బరంగా స్పందించటం. ఇది నాన్నగారు చెప్పింది. లోన ఆందోళనగా ఉంది, అయినా తనను తాను నిగ్రహించుకుంటూ ఎయిర్పోర్టుకు బయలుదేరింది ఆశ్రిత. సుమారు 2.5 గంటల వ్యవధిలో తన తండ్రిని చూడగలుగుతుంది. అలా తనను తాను ఊరడించుకుందే తప్ప ఓ అసాధారణ మేధావి అయిన ఆశ్రిత ఎలాంటి దారుణాన్ని చూడబోతుంది? హలో, ఆజానుబాహుడైన ఓ వ్యక్తి పలకరింపుతో ఆలోచనల నుంచి తేరుకున్న ఆశ్రిత సీట్లో నుంచి తల పైకెత్తి చూసింది. మై సీట్ ఈజ్ అడ్జస్ట్మెంట్ టు విండో, ప్లీజ్. తన కాళ్ళని ముడుచుకుని అతడికి చోటిచ్చింది. ఫ్లైట్ విండో పక్కన ఉన్న H నెంబర్ సీట్లో సెటిల్ అయ్యాడు.
ఆ తరువాత ఆశ్రిత అతన్ని పట్టించుకోకుండా ఓ తెలుగు నవలను తీసుకుని చదవడం ప్రారంభించింది. అయినా ఏకాగ్రత కుదరటం లేదు. ఏమీ తోచక తల పక్కకి తిప్పి చూసి ఆ యువకుడు ఉన్నట్టుండి, అరే మీరు తెలుగమ్మాయా అన్నాడు ఉత్సాహంగా. ఆశ్రిత కూడా క్షణం ఆశ్చర్యంగా చూసి అవును అంది. అప్పటిదాకా అతను కూడా తెలుగు వాళ్ళ అనిపించకపోవడానికి కారణం పసిమి ఛాయలో అతడు నార్త్ ఇండియన్లా కనిపించటమే. నా పేరు వశిష్ట. మామూలుగా అయితే ఆశ్రిత జవాబు చెప్పేదే, కానీ ఇప్పటి మూడ్ వేరు. నవల వైపు తల తిప్పుకుంది. నా అంతట నేనుగా పేరు చెప్పుకున్నాను, మీ పేరు చెప్పడం సభ్యత. ఆశ్రిత చివాళ్ళ తల తిప్పి చూసేసరికి అది మీకు అభ్యంతరం లేకపోతేనే అన్నాడు నీళ్లు నమ్ములుతూ. నాకు అభ్యంతరంగా ఉంది. గుడ్ అన్నాడు టక్కున. కనీసం ఓ విషయం అర్థమైంది. ఏమిటది అంది సీరియస్గా. మీరు స్ట్రైట్కి ఫార్వర్డ్గా మాట్లాడగలరు అని. థ్యాంక్స్. ఆమె అలా ప్రసక్తిని ముగించడం ఇష్టం లేనట్టు, మీకు తెలుగు నవలలు చాలా ఇష్టం అనుకుంటాను అన్నాడు. ఇక విడిచిపెట్టేటట్లు లేడు అనుకుందేమో. ఒట్టి తెలుగు నవల్స్ మాత్రమే కాదు, బాగున్న ఏ భాష నవల్స్ అయినా చదువుతుంటాను. అంటే మీకు చాలా భాషలు వచ్చానమాట? అవును, 4-5 భాషల నవల్స్ చదువుతుంటాను. అదృష్టవంతులు. దేనికి? మీకు అన్ని భాషల్లో పాండిత్యం ఉన్నందుకు. మీరు డెవలప్ చేసుకోవాల్సింది. చేసుకునేవాడినే, కానీ ఖాళీ ఉండదు. అంత బిజీగా ఉంటారా? బిజినెస్గా ఖాళీ ఉండదు. ఖాళీ ఎప్పుడూ ఎవరికీ ఉండదు, ఖాళీ చేసుకోవాలి, పుస్తకంలోకి చూస్తూనే అంది. అయితే నిజమే అన్నమాట అన్నాడు ఉన్నట్లుండి. ఏమిటి? ఏ బిజీ మ్యాన్ ఓన్లీ ఆల్వేస్ ఫ్రెండ్స్ టైం అని నేను చదివి నిజం తెలిసి ఇప్పుడు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? చికాక్గా అడిగింది. ఇంకా ఇలాంటివి తెలియవేమన్నా చెప్తారని. వశిష్ట ప్రసక్తిని పొడిగించే తీరు ఆమెకు ఎంత విసుకుని కలిగించింది అంటే, మీలాంటి వాళ్ళు చేయాల్సింది బిజినెస్ కాదు అంది కోపంగా. మరి? పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్. ఎందుకు? అక్కడ 3rd degree ట్రీట్మెంట్ అని ఒకటి ఉంది, అంటే పనిగట్టుకుని నేరస్తుల్ని హింసించడం. ఇప్పుడు ఇంకా విడిచిపెట్టకూడదనుకుంటుందేమో. తను మంటగా అనాల్సిన 4 మాటల్ని అనేసింది. ఇలా ఏ నేరమో చేయండి నన్ను, అంటే మీ పక్కన కూర్చున్న పాపానికి ఈ స్థాయిలో హింసించే మీరు నిజంగా నేరస్తులు దొరికితే హ్యాపీగా వాళ్ళని హింసిస్తూ ఎంజాయ్ చేయొచ్చు. 25 వయసులో ఉన్న వశిష్ట ఆ తర్వాత అయినా ప్రసక్తిని తుంచేయక ఆగిపోయాడు. మీరన్నది నిజమే, కానీ నాకు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అంత సదాభిప్రాయం లేదు. ఎందుకో, ఇందాక మీరన్నట్టు ప్రజల్ని హింసించడం వాళ్ళ హాబీ కాబట్టి. ఇందాక నేను అన్నదో వాళ్ళని నేరస్తులు హింసిస్తారని. మీరేమైనా పోలీస్ ఆఫీసరా అడిగాడు 2 క్షణాల తర్వాత. ఆమె చెప్పలేదు. కనీసం పోలీస్ ఆఫీసర్ల ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అయినా అయి ఉంటారు. అసహనంగా తలదిప్పి చూసిన ఆశ్రితతో అన్నాడు, కోపం తెచ్చుకోకండి, కరప్షన్కి మారుపేరైన ఆ డిపార్ట్మెంట్ అంటే నాకు కాస్త అసహ్యం. అందుకు ప్లీజ్ బీకామ్ మిస్టర్ వశిష్ట. పోలీస్ డిపార్ట్మెంట్ను ఎగతాళిగా మాట్లాడడం ఓ ఫ్యాషన్ అయిపోయిన ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని చాలా విన్నాను కాబట్టి దయ ఉంచి ఒక టాపిక్ మాట్లాడకండి. అసలు మీరెవరు, ఏం చేస్తున్నారు అని అడిగే ధైర్యం చేయలేకపోయిన వశిష్ట ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ అందించిన రిఫ్రెష్మెంట్స్ అందుకుని నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మరే ప్రసక్తి తెచ్చినా విరుచుకుపడేటట్లుంది. అది కాదు అతను నాకట్టుకున్నది. ఆమెలో స్పష్టంగా కనిపిస్తున్న బింకం, మొండితనం, ఎదుటివాడు ఎలాంటి మగాడైనా ఎదుర్కోగలను అన్న ధీమ. ఎందుకో తనని తాను నిభాయించుకోలేకపోయాడు. అందుకే ఆమె ఏకాగ్రతగా పుస్తకం చదువుతుంటే మధ్య మధ్య ఆమెను గమనిస్తూ ఉండిపోయాడు. ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాక ఆమెలో చివరిసారిగా పలకరించాలి అనుకుని విఫలుడయ్యాడు. ఉన్నట్టుండి లాంజ్లో ఆమె అదృశ్యం కావడంతో 2 నిమిషాల పాటు చుట్టూ పరికించి తన కారు వైపు నడిచాడు. ఆ తర్వాత 15 నిమిషాలలో ఆశ్రిత ఆటోలో ఇంటిని చేరుకుంది. ఇంటి ముందు జనం. మునిమాపు వేళ జనాన్ని తోసుకుంటూ ముందుకు నడిచిన ఆశ్రిత అక్కడి దృశ్యాన్ని చూసి అవాక్కై నిలబడిపోయింది. ఎదురుగా నేలపై తమ్ముడి శవం, సమీపంలో నీళ్లు ఇంకిన కళ్ళతో కూర్చున్న నాన్న. ముందు ఆశ్రిత కట్రాటగా మారింది, మరుక్షణం విరిగిన కెరటంలో తోలబోయి నిలదొక్కుంది. ఆ తర్వాత ప్రశ్న అయింది. కలతకి కలవరానికి మధ్య విరామమై భాషలేని భాష్యమైంది. ఇదేమిటి, రాజేష్ బ్రతికిలేడు? ఏమయ్యాడు? తనను చూడగానే ఇంటి ముందు బొంగరంలో తిరుగుతూ అక్కాని చుట్టేస్తాడు అనుకుంటే చిరిగిపోయిన స్వప్నమయ్యాడే. మావి చిగురు ఆరగించిన కోయిలలా అక్క ఏమైంది అంటూ ఆడపిల్లలా కుశల ప్రశ్నలు వేస్తాడు అనుకుంటే తనను తానే పోగొట్టుకున్న మౌనమైపోయాడే. నెమ్మదిగా తమ్ముడికి నిద్రాభంగం కానంత నెమ్మదిగా కదిలి రాజేష్ శవాన్ని సమీపించింది.
అమ్మ పోయాక జ్ఞానం తెలియని వయసులో ఒడిలో ఉంచుకుని అపశృతుల జోలపాటలతో నిద్రపుచ్చింది ఈ పిచ్చికొండనే కదూ. బరువు పుస్తకాలు మోయలేనే అని మారం చేస్తుంటే తను మోస్తూ అరచేతులు ఎర్ర తామరాకుల్లా కందిపోతున్న బడిదాకా నడిచింది ఈ చిన్ని తమ్ముడు కోసమే కదూ. జ్ఞాపకాల అరల్లో నుంచి ఒక్కో స్మృతి అస్త్రకణమై చెంపలపైకి జారిపోతుంటే మగతగా తలతిప్పి తండ్రికేసి చూసింది. నాన్నేంటి అలా ఉన్నాడు? మొన్నెప్పుడో కలల్ని వర్షించిన పతాకం ఇప్పుడు గాయాలతో అవనతమైనట్టు నిర్జీవపు రంగులద్దుకున్నట్టు కనిపిస్తున్నాడే. ఏమైంది నాన్న? చాలాసేపటి తర్వాత అడిగింది. మార్గరెట్ ఎందుకు అర్జెంటుగా పంపింది అర్థమై ఇప్పుడు అర్థం కాని ఏ పుటలనో చదవాలని ఆతృతతో ఉద్విగ్నంగా అడిగింది. మాట్లాడు నాన్న, కదిపితే చాలు. సితార సంగీతంలో ఇతిహాసాల గురించి విడమర్చి చెప్పగలిగే ఆ వృద్ధుడే సంక్షుభిత సాగరమైతే ఏం జవాబు చెప్పగలడని అప్పుడు జోక్యం చేసుకున్నారు సోమయాజులు గారు, నాన్న స్నేహితుడు. అమ్మ ఆశ్రిత, నిన్న కాలేజీలో జరిగిన గొడవ గురించి క్లుప్తంగా ఇంటికి వచ్చిన రాజేష్ ఉరిపోసుకోవడం గురించి వివరంగా చెప్పారు ఆయన. ఉదయమే జరిగిన పోస్ట్ మార్టంతో సహా స్పష్టంగా అర్థం కాలేదు కానీ తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని బోధపడింది. అది బాధో భ్రాంతో తెలియదు ఆమెకు కూడా. ఆతిగా తమ్ముడు చెంపల్ని నిమ్ముర్తూ ఉండిపోయింది. రెప్ప రెప్పని తడుపుతున్న నీటి చుక్కల్లో తమ్ముడు శవంలా అనిపించటం లేదు. ఆలస్యం చేస్తే వాడిపోయి నేలపై పడి ధూళిలో కలిసిపోతుందేమో అని దేవుడు కోసుకున్న పువ్వులా అనిపిస్తున్నాడు. ఆ తరువాత ఆమెకేమీ గుర్తులేదు. తమ్ముడిని శ్మశానానికి తరలించడం లీలగా గుర్తున్నా మరెన్నటికీ తిరిగిరాని లోకాలకి తమ్ముడు వెళ్ళిపోతుంటే వీధివాడ విద్యార్థులు కంటతడి పెట్టుకోవటం చూస్తున్న ఆమెలో చలనం లేదు. అసలు జరుగుతున్నది నిజం కాదని ఇంకా అనిపిస్తుంటే ఓ సుషుప్తిలోలా చూస్తుంది అంతా. ఎవరో తట్టి లేపేదాకా తెలియలేదు చీకటి పడింది అని ఉలికిపాటుగా చూసింది. దూరంగా సోమయాజులు గారు నాన్నని ఓదారుస్తున్నారు. అంటే అప్పుడే తమ్ముడి అంత్యక్రియలు పూర్తయ్యాయా? నాన్న తిరిగి వచ్చి ఎంతసేపు అయింది? పిచ్చి తల్లి, 10 మందికి చెప్పగల ఆడపిల్లవి నువ్వే అలా బెంబేలు పడితే నీ తండ్రి మాటేమిటి? సోమయాజులు మాస్టర్ బాధ భార్య ఓదారుస్తుంది తనని. గదిలో దీపం చీకటిని తరిమేసే శక్తి లేక తమ్ముడికి చెప్పిన ఆఖరి వీడ్కోలు సాక్ష్యంగా నీరసంగా వెలుగుతోంది. చుట్టూ కలయి చూసింది. బోసిపోయిన ఇల్లు, పెన్ను కోసమో అన్నం కోసమో తమ్ముడు పెడుతున్న కేకలు ఇంకా వినిపిస్తుంటే నీరసంగా లేచిందామె. గోడ మీద తనతో పాటు అప్పుడెప్పుడో దిగిన ఫోటోలోని తమ్ముడు 18 ఏళ్లకే నీకంటే పొడవైపోయానక్కా అంటున్నాడు. గోడ మేకుకి వేలాడుతున్న తమ్ముడి చొక్క, షాపువాడు మనకి 25 రూపాయలు టోపీ వేశాడు నాన్న అన్న తమ్ముడు గొంతుని గుర్తు చేస్తుంది. అమ్మో, ఆమె చాలా ఆందోళన పడింది. 18 ఏళ్ల అనుబంధానికి తానే ఇంత కలవరపడిపోతే జన్మకి కారణమై 100 ఏళ్ల కొడుకు జీవితం కోసం కలలాంటి వృద్ధాప్యాన్ని ఈడ్చుకొస్తున్న నాన్నమాటేమిటి? నిజమే, తను ధైర్యాన్ని చిక్కబట్టుకోవాలి. కంటతడి పెట్టుకునే నాన్నకి క్షణభంగరమైన జీవితం గురించి, ప్రారబ్ధ కర్మల గురించి వేదాంతిలా నచ్చ చెప్పాలి. అయినా ఆ పిచ్చి విధవ ఎంత అవమానం జరిగితే మాత్రం ఆత్మహత్య చేసుకోవాలా? ఆమె నిశ్శబ్దంగా మరో గదిలోకి నడిచింది. 4 దశాబ్దాల ఉపాధ్యాయ వృత్తి, 2 పిల్లల్ని, 3 గదుల పెంకుటింటిని అందిస్తే అందులో ఒక బిడ్డ నేలరాలిపోయింది. ఇప్పుడు మిగిలింది 3 గదులు, మిగిలిన ఇద్దరికీ ఓ జీవితకాలమంతా విషాదం. నిర్వేదంగా గోడకి జారగిలబడి కళ్ళు మూసుకుంది. అది అలసట కాదు, భావాతీత ధ్యానం లాంటి స్థితి. తన చివరి గానస్వరాల్ని అవశేషంలో ఆలపించిన బ్రతుకు వీణకి రేపు పల్లవి ఏదో తెలియని ప్రశ్న లాంటి పరిస్థితి. అదిగో సరిగ్గా అప్పుడు ఓ గాలి అలా కిటికీలో నుంచి బలంగా లోనకు దూసుకొచ్చింది. పాదాలకు ఏదో తాకినట్టు అనిపించి చూస్తే ఓ కాగితం. సమీపంలోని గూటిలో నుంచి వర్తమానంలా జారిన ఆ కాగితం తమ్ముడు రాసిన చివరి లేఖని అనిపించలేదు ముందుగా, కానీ ఏదో ఇంట్యూషన్ అసంకల్పితంగా అందుకుంది. అక్క, క్షణం పాటు ఆమె రక్త ప్రసరణ స్తంభించిపోయింది. ఇక లేవు, మరెన్నటికీ రావు అనుకున్న అశ్రువులు కళ్ళల్లో సుడులు తిరుగుతుంటే ఆతిగా చదవడం ప్రారంభించింది. నేను నువ్వు వచ్చేదాకా ఆగేవాణ్ణి, కానీ అంతదాకా ఓపిక పట్టలేకపోయాను. అవునక్క, అంత కలవరబడిపోయాను. నిజం, నాకు శ్వేత మీద ఎలాంటి ఇష్టమూ లేదు, అందుకే తప్పించుకునేవాణ్ణి. అయినా జూనియర్ కాలేజీ స్థాయిలో ప్రేమలేంటే, కాబట్టే ప్రేమలేఖ రాసిన శ్వేతని నిన్న క్లాస్లోనే మందలించాను. ఎంత అహంకారంటే ఇంటికెళ్ళి నా మీద లేనిపోనివి చెప్పినట్లుంది వాళ్ళ నాన్నతో. తప్పు నాదో కాదో తెలుసుకోకుండానే, కాదు తెలుసుకోకూడదు అనేనేమో గొడ్డుని బాదినట్టు బాధేశాడు. ఆశ్రిత చదవలేని దానిలా దృష్టి మరల్చుకుంది. అసలు వాడికి ఏనాడైనా ఒంటి మీద దెబ్బ పడితేగా? పేదరికం లాంటి జీవితమైనా ప్రేమ తప్ప ద్వేషం ఎరగడే. అసలు నాన్నమాట జవదాటటి మంచి కొడుకులా, అక్కనే అమ్మనుకుంటూ కొంగు పట్టుకుని తిరిగే మంచి బాలుడికి
పైగా ఎవరి ఊసూ లేనివాడికి అలాంటి స్థితిని ఎదుర్కొనే అవకాశం ఏదైనా ఓ పసికందు మీద అంత ఘోరంగా అఘాయిత్యం చేయడానికి ఆ రాక్షసులకి చేతులెలా వచ్చాయి? నిజంగా తప్పు చేస్తే మాత్రం దండించడానికి ఎన్ని మార్గాలు లేవని. అక్క, రాజేష్ కళ్ళనీళ్లు పడినందుకేమో అక్షరాలు అలికినట్టుగా ఉన్నాయి. శిక్ష నాకే పరిమితమైతే నేను అంతగా బాధపడేవాడిని కాదు. సూర్యనారాయణ అంటే చాలా గొప్పవాడు. మినిస్టర్ కాబట్టి తన్నులు తిని నిశ్శబ్దంగా ఇంటికొచ్చేసేవాడిని. కానీ ఎలా తెలిసిందో ఏమో అనుకోకుండా నాన్నగారు వచ్చారు అక్కడికి. వస్తూని నా పరిస్థితి చూసి కంగారు పడి సూర్యనారాయణ కాళ్ళ మీద పడ్డారు. ఆ తర్వాత జరిగింది నేను రాయలేకపోతున్నానక్క. నాకు జ్ఞాపకం తెలిసాక నాన్నగారు ఎంత గౌరవంగా బతికింది చూశాను. చిన్నప్పుడు ఎప్పుడు ఆయన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ పెద్దయ్యాక పని కట్టుకుని ఆయన కలుసుకుని పాదాలని తాకి కృతజ్ఞతలు తెలియచెప్పటాన్ని గమనించాను. ఒక మంచి ఉపాధ్యాయుడిగా ప్రభుత్వం గుర్తించే ఆయనకి చాలా చోట్ల సన్మానాలు చేసి గౌరవించడమో నాకు బాగా తెలిసిందేగా. అలాంటి నాన్నని సూర్యనారాయణ ఎంత దారుణంగా అవమానించాడు అంటే ఆయన ముసలితనాన్ని సైతం పట్టించుకోకుండా డొక్కలో తన్నాడు. ప్రాణాలు కడగంటిపోయే బాధతో నా కోసం ప్రాధాయపడుతుంటే తన ఇష్టం వచ్చినట్టు కాళ్లతో చేతులతో కొడుతూ చాలా నీచంగా అవమానించాడు. అదే అక్క, అదే నేను భరించలేకపోయాను. అసలు అంతలా శిక్షించడానికైనా నేను తప్పు చేస్తేగా? పైగా నేను బతికుండగానే నాన్నగారిని ఆ స్థితిలో చూడాల్సి రావటాన్ని జీర్ణించుకోలేకపోయాను. అక్క, దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు. తెలిసింది దేవుళ్ళంటి నాన్నగారు. చాలామంది దేవుళ్ళ పూజించే నాన్నగారు మాత్రమే. అలాంటి నాన్నకి నా మూలంగా అంతటి అవమానం జరిగింది. అందరి అబ్బాయిల్లా అల్లరి చిల్లరగా నేను పెరిగుంటే నేను తట్టుకునేవాడినేమో. కానీ నేను నాన్నుండే గర్భగుడి లాంటి ఇంట్లో పెరిగాను. నాన్న లాలిత్వంతో మంచి స్టూడెంట్ని అనిపించుకున్నాను. ఈమాత్రం దానికి నువ్వు చావాలట్రా అని నువ్వు ఉంటే నా దగ్గర జవాబు లేదు. నూరేళ్ల జీవితకాలంలో ఒక ఏడాది పరీక్ష తప్పినందుకే ప్రాణాలు తీసుకునే చాలామంది విద్యార్థుల్లాంటి మనస్తత్వమే నాది అయినందుకే ప్రాణాలు తీసుకునే చాలామంది విద్యార్థుల్లాంటి మనస్తత్వమే నాది అయినందుకేనేమో. నువ్వు వస్తే నన్ను ఎక్కడ ఓదార్చి వారిస్తావో అని నువ్వు రాకముందే ప్రాణాలు తీసుకుంటున్నాను. నాన్న జాగ్రత్త అక్క, నిన్ను కొడుకుగా నన్ను ఆడపిల్లగా నాన్న అప్పుడప్పుడు పరిహాసంగా అనేవారు గుర్తుందిగా. అందుకే ముగిసిపోతున్న ఈ ఆడపిల్ల జీవితం గురించి పట్టించుకోకుండా మిగిలిన ఒకగానొక్క కొడుకుల నాన్నని నువ్వే కాపాడుకోవాలంటున్నాను. చివరిగా ఒక మాటక్క, ఇది తొందరపాటో పొరపాటో నాకు తెలియదు కానీ మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నీకు తమ్ముడుగా నాన్నకి కొడుకుగానే పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. గొంతు నుంచి ఉబికిన వెక్కిళ్ళు బయటకు వినిపించకూడదు అని విఫల ప్రయత్నం చేసింది కానీ దాచుకోలేకపోయింది. అలా ఎంతసేపు అనే ఆమె నిలబడి ఉందో గుర్తులేదు. నెమ్మదిగా బయట గదిలోకి వచ్చింది అలికిల్లేకపోవడంతో. సోమయాజుల మాస్టారు ఆయన భార్య వెళ్ళిపోయినట్టున్నారు. ఓ మూల కూర్చున్న నాన్న తమ్ముడి ఫోటో చూస్తున్నారు తదేకంగా. ఆమెని మళ్ళీ కళ్ళనీళ్లు కమ్మేశాయి. శ్మశాన శబ్దత ఆవరించిన ఆ ఇంట్లో రెండు బతికున్న శవాల్లాంటి వ్యక్తుల మధ్య ఓదార్పు ఎలా సాధ్యమో ఆమెకు తోచడం లేదు. అయినా శక్తిని కూడగట్టుకుంది. సమీపంలో కూర్చున్న కూతుర్ని పట్టించుకోకుండా ఇంకా కొడుకు ఫోటో కేసే చూస్తుంటూ భుజం మీద చేయి వేసి ఉంచింది ఆప్యాయంగా. నాన్న, ఆమె పిలుపు ఏ మనసు పొరల గాయాలను రేపిందో రక్తాశ్రువుల్లో ఆయన కళ్ళల్లో నీళ్లుబికాయి. తమాయించుకోలేకపోయారేమో. నేనెందుకు బతుకున్నానమ్మా? నూరేళ్ల భవిష్యత్తును కాదని వీడెందుకు వెళ్ళిపోయాడు? పసిపిల్లాడిలా తల్లడిల్లిపోతుంటే దుఃఖోద్విగ్నంగా తండ్రి చెంపల్ని స్పృశిస్తూ, నా కోసం నాన్న, నువ్వు నా కోసం బ్రతకాలి అంది కంపిస్తూ. పిచ్చితల్లి, నివురురాలని నిప్పుల్లా ఆయన నేత్రాలు మండుతున్నాయి. నేను నిన్నెలా కాపాడగలనే? కాపాడాలి అంటే నేను బలవంతుడైనా కావాలి, లేదా బలహీనుల్ని ధ్వంసం చేయగల బలగము అధికారము ఉన్న మనిషినైనా కావాలి. మామూలు తండ్రినమ్మా, బతుకు రెక్కల కిందైనా బిడ్డల్ని దాచుకోలేని చేవలేని ముసలి పక్షిని. నిన్నటి పీడకల నుంచి ఇంకా తేరుకోలేనట్టు కంపించిపోయారాయన. నీకు తెలియదమ్మా, పసివాణ్ణి ఎంత దారుణంగా హింసించారో తెలుసా? ఊళ్ళంతా తూట్లు పడేటట్టు కొట్టారు. అప్పటికి నేను కాళ్లవేళ్లా పడ్డాను. అంతకుముందే కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పాను. అప్పుడెప్పుడో నా సన్మానానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చాడు కాబట్టి సవ్యసాచి నా మాట పట్టించుకుంటాడు అనుకున్నాను. కానీ అబ్బే, అంతా ఒకగుటి పక్షులేనమ్మా. అందుకే నా ఏడుపు అరణ్యరోదనయ్యింది. పైగా వారం రోజుల్లోగా సిటీ వదిలి వెళ్ళిపోమని సూర్యనారాయణ శాసించాడమ్మా. బిడ్డ అసలే పిరికి సన్యాసి కావడంతో బెదిరిపోయాడు. అయినా నగర బహిష్కరణ ఏమిటమ్మా, అది సాధ్యమేనా? నాన్న, తండ్రి కళ్ళు తుడుస్తూ అంది ఆశ్రిత. వాడు బలవంతుడు, బలగం ఉన్నవాడు కావచ్చేమో, కానీ మనల్ని నగరం వదిలిపొమ్మనడానికి వాడికేం? వాడి తాత సొత్తు కాదు, పోలీసులు అంతా వాడి తొత్తులు కారు. లేదమ్మా, మతి భ్రమిస్తున్నట్టుగా చూశారాయన. వాడు సామాన్యుడు కాడు, దేనికైనా సిద్ధపడగా సమర్థుడు.
కాలేజీలో అంతమంది చూసినా ఒక్కడైనా ఎదురు నిలబడగలిగాడా? అయిపోయిందమ్మా, మా తరానికి మా నమ్మకాలకి కాలం చెల్లిపోయిందమ్మా, మా తరానికి మా నమ్మకాలకి కాలం చెల్లిపోయింది. ఈ యాంత్రిక నాగరికతలో మనసు దృఢమైతే చాలదు, భావాలు గాఢమైనవైనా సరిపోదు. అసలు నేను ఈ సమాజానికి ఎంత దూరంలో ఉన్నానో నిన్నటిదాకా తెలియదే. నా ఆలోచనలు నమ్మకాలు ఎవ్వరూ తలుపులు తెరవని బీరువాలో బూజుపట్టిన పాత పుస్తకాలు అనిపించలేదు ఇప్పటిదాకా. తెలిసిపోయింది ఆశ్రిత, నేను ఈ నేలమాయనిగ లాంటి వర్తమానంలో ఇమ్మడలేను. నేనే కాదు, నువ్వు కూడా. అందుకే నాతో రా, ఈ సూర్యనారాయణల నుంచి సవ్యసాచుల నుంచి తప్పించుకుని బతకాలి అంటే ఎటైనా వెళ్ళిపోదవునాడు. తన మీద తనకు అదుపు తప్పినట్టు రాజారాం గారు హడావిడి పడుతూ పైకి లేవబోతుంటే ఆశ్రితకు అర్థమైంది. నాన్న మనోనిబ్బరాన్ని కోల్పోయారు. నేలరాలిన తమ్ముడు జ్ఞాపకాలకి, నిన్న జరిగిన సంఘటనలకి మధ్య నలిగిపోతూ బతుకు భయంతో వర్తమానం నుంచి పారిపోవాలని ఆరాటపడుతున్నారు. అమ్మ ఆశ్రిత, నాకు భయంగా ఉందే. గభాల్న తండ్రిని అక్కున చేర్చుకుంది. ఆమె కళ్ళ నుంచి నీళ్లు ధారకడుతుంటే పైకి లేవాలి అని ప్రయత్నిస్తున్న తండ్రిని బలంగా గుండెలకు హత్తుకుంది. అది చాలు నాన్న, శారీరకంగానే కాక మానసికంగా సైతం ఎంత గాయపడింది తెలుసుకోవడానికి. భయపడకు నాన్న, భయపడకు. గొణుగుతున్నట్టుగా నిబ్బరంగా ఓదార్చుతుంది ఆశ్రిత. నిన్ను నేను కాపాడుకుంటాను. మన జీవిత గ్రంథాన్ని ఈ మలుపు తిప్పిన ఆ యోగపురుషుల్ని నీ బిడ్డగా నేను ఎదుర్కొంటాను. ఒక చిన్న కుటుంబం మీద వాళ్ళు చేసిన సంతకాల్ని పదిలంగా దాచి వాళ్ళ బతుకు కావ్యంలోని అచ్చుతప్పుల్ని వాళ్ళు సైతం సరిదిద్దుకోలేని స్థితిని కలిగిస్తాను. నా మాట నమ్మునాన్న. అలా ఎంతసేపు ఎన్ని హామీలు ఇచ్చిందో, ఎంతటి ధైర్యాన్ని నీరుపోసిందో ఆమెకే గుర్తులేదు. స్తన్యమిస్తున్న తల్లిలా గుండెలపై వాలిన తండ్రిని వెనక్కి సర్దుతూ అప్పుడు చూసింది. నాన్న బ్రతికిలేడు, నాన్న కూడా వెళ్ళిపోయాడు. ఆమె గొంతు నుంచి ఒక ఆక్రందన వెలువడలేదు. అంతా నిశ్శబ్దం. దేవుడు రాసిన బతుకు డైరీలోని చివరి పేజీలో చెప్పలేని వేదన రాల్చిన మరణ వాంగ్మూలంలో కనిపిస్తున్న తండ్రిని చూస్తే నిర్వేదంగా గోడకి జారగిలబడిపోయింది. చాలా చిన్న మలుపు అయితేనే రెండు జీవాలని ఎగరేసుకుపోయింది. జరిగిన సంఘటనలో నేరస్తులు ఎవరైతేనే జీవితం ఆగకుండా సాగే నదీ ప్రవాహం అని చెప్పిన నాన్నగారిని కాలం చాలా ఓడించింది దారుణంగా. అప్పుడు ఆశ్రిత ఆడపిల్లలా లేదు. తన స్మృతి పదంలో చెరగని సకదక్కాల ధూళిలో ఆడుకుంటూ ముందుకు సాగే శిశువులా ఉంది. కూలిన ఓ పొదరింటి నుంచే ప్రాణం దక్కించుకున్న అవశేషమై ఇక అంతా అఖండ సచ్చిదానందమని తెలియచెప్పే అద్వైతంలా ఉంది. ఒక సంఘటన మరిన్ని సంఘటనలకు మూలమై అది జీవితమైతే అందులోని హితం కాని చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేని వ్యక్తిత్వం చారిత్రాత్మకమవుతుంది. సంఘంలో తమకున్న పరిపతితో ఏది ఎంతవరకు సాధించినా కానీ, ఆ వ్యక్తుల బలాన్ని ఎవరు ఏ మేరకు అంగీకరించినా కానీ, కొందరు వ్యక్తిలా సమసిపోలేక శక్తిగా విస్తరించి కడతేరిపోవాలనుకుంటారు. ఆశ్రిత ఆ కోవకు చెందింది. ఉదయం 10 గంటల సమయం. జైలరు ఆఫీసులో నిలబడింది ఏకాంత. సమీపంలోని ప్రిజన్ సెల్స్లో నుంచి ఆడఖైదీలంతా ఆమెను గమనిస్తుంటే 50 ఏళ్ల వయసున్న జైలు సూపరింటెండెంట్ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు విడుదలవుతున్నావు మిస్ ఏకాంత, ఇక నుంచైనా నేరాలకి దూరంగా ఉంటూ జనజీవన స్రవంతిలో కలిసి మామూలుగా బతకడానికి నువ్వు గట్టిగా కృషి చేయాలి. ఎందుకంటే మనిషి జీవితం అనుభవాల దొంతర్లాంటిది. కొన్ని మనకు సంతృప్తినిస్తే మరికొన్ని బాధను కలిగిస్తాయి. అలా గతాన్ని మార్చి కొత్త జీవితంలో కడుగుపెట్టి సార్ అర్ధోక్తిగా అడిగింది. కొత్త జీవితం అంటే ఏంటో చెప్తారా? తొట్టుపడ్డాడు జైలు సూపరింటెండెంట్. ఇంతకు ముందు కూడా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసి కంగారు పెట్టిన ఏకాంత వెళ్ళేటప్పుడైనా నిశ్శబ్దంగా ఉంటుంది అనుకుంటే ఇక్కడ కూడా యథారీతిని తనను ఎద్దేవా చేయాలని ప్రయత్నిస్తుంది. పక్కనున్న జైలర్ ముందు ఇన్సల్ట్ కావడం ఇష్టం లేనట్టుగా అన్నాడు సూపరింటెండెంట్. కొత్త జీవితము అంటే పాత జీవితాన్ని మర్చిపోవడం. ఆమె నవ్వింది. చిరాకు అనిపించిందేమో. ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు సూపరింటెండెంట్ ఉక్రోషంగా. మీరు కరెప్ట్ అని విన్నాను. ఆమె స్టేట్మెంట్కి అంత ఎత్తుని లేచాడు ఆయన. పిచ్చి పిచ్చిగా వాకు, లంచగొండితనం అన్నది మా ఇంట వంట లేదు. అలాంటి వాడినే అయితే నేను ఈ పాటికి 10 బిల్డింగులు కట్టేవాడిని. ఒకవేళ మీరు కరెక్టిన్ ఆఫీసరని, అదే ఏ పాపమో తెలియని మిమ్మల్ని కరెప్టిన్గా భావించి ప్రభుత్వం డిస్మిస్ చేసిందనుకోండి, ఏం చేస్తారు? కోర్టుకు వెళ్తాను టక్కున అన్నాడు ఆయన. కోర్టు కూడా ప్రభుత్వ వాదాన్ని సమర్థించి మిమ్మల్ని లంచగొండి అందనుకోండి. జవాబు చెప్పలేకపోయాడు. ఆమె అంది మళ్ళీ, ఉద్యోగం పోయిన మీరు గతాన్ని మర్చి కొత్త జీవితంలో ఇమిడిపోగలరా? నిశ్శబ్దంగా చూశాడు. ఇమ్మడలేదు సార్, నా జీవితము అంతే. ఆమె గొంతులో బాధ లేదు. నేను వేసిని కాదు వేసినన్నారు, హంతకురాల్ని కాదు హత్య చేశానన్నారు. నా జీవితాన్ని జైలు పాలు చేసి నాకంటూ ఉన్న భవిష్యత్తుని నాశనం చేసి వదిలిపెట్టారు. చెప్పండి, నేను గతాన్ని మర్చి కొత్త జీవితంలో అడుగుపెట్టగలనా?
ఎవరన్నా నా గురించి తెలిసి నన్ను అంగీకరించగలరా? క్షణమాగంది. మీ దగ్గర జవాబు లేదు సార్. ఉండదు, ఎందుకంటే మీరు మాట్లాడేది థియరీ అని మీకు తెలుసు కాబట్టి. ఎక్స్ట్రీమ్లీ ఇఫ్ ఐ హర్ట్ యూ. సంతకాలు చేసి తన వస్తువుల్ని తీసుకున్న ఏకాంత చివరిగా ద్వారం దగ్గర నిలబడి అనసూయను చూసింది. అనసూయ కళ్ళలోని నీళ్లను చూస్తూ, చచా ఎందుకలా బాధపడతావు? నీకన్నా శక్తివంతురాల్ని, అవసరమైతే తిరిగి రమ్మని ఆశీస్సులు అందించాలి, కానీ నేనేదో ఉరికంబానికి వెళ్తున్నట్టు ఆ కన్నీళ్ళేమిటి? అంది మృదువుగా నవ్వుతూ. అది కాదు ఏకాంత, మళ్ళీ చెప్పే అవకాశం రానట్టుగా చేతులు పట్టుకుంది అనసూయ. అందము తెలివి ఉన్న నువ్వు సుఖంగా పిల్లాపాపలతో బతికితే చూడాలనుంది. పకాలన నవ్వింది ఏకాంత. కళ్ళల్లో నీళ్లు తిరిగేదాకా నవ్వింది. పిచ్చెక్కిందేమో అని జైలు స్టాఫ్ కంగారు పడేటట్టు నవ్వింది. ఓకే, నువ్వు అలా జరగాలి అని దేవుణ్ణి ప్రార్థించు, చూద్దాం, బాయ్. జైలు గోడలు దాటి బయట ప్రపంచంలో అడుగుపెట్టింది ఏకాంత. మూడేళ్ల సుదీర్ఘ కాలం తరువాత. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.